ग्रामीण ప్రాంతంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈ ఏడాది 500 గొర్రెల యూనిట్లను అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక వట్లూరులోని టీటీడీసీ లో సోమవారం దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి 56 గొర్రెల యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ దెందులూరు శాసన సభ్యులు కొటార అబ్బయ్య చౌదరి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 406 గొర్రెల యూనిట్ ఎస్హెచ్జీ మహిళలకు మంజూరు చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. ప్రతి యూనిట్ 6 నుంచి 7 గొర్రెలు కలిగి ఉంటాయన్నారు. యూనిట్ ధరను ఉన్నతి పథకం కింద 42000 రూపాయలు, స్త్రీ నిధి కింద 50000 రూపాయలు, ఎఫ్పిఓ కింద 25000 రూపాయలు కల్పించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా ప్రతి గొర్రెకు ఏడాది కాలం పాటు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థచే పథకం బీమా చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి గొర్రెకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలను వేయడం కూడా జరుగుతుందన్నారు. మంజూరైన గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం ఎంతో కీలకమన్నారు. నియోజకవర్గంలో సుమారు 150 కి పైగా గొర్రెల యూనిట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ గొర్రెల పెంపకం పశు సంవర్ధక శాఖ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించబడతాయన్నారు. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వృద్ధికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడేలా చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో పెదవేగి ఎంపీపీ బత్తుల రత్నకుమారి, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి నెహ్రూ బాబు, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు బి రమణ, స్థానిక నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. एसएचजी ग्रूप्स द्वारा वाली लैंड डिस्ट्रिब्यूशन कार्यक्रम चयी दादा मोदी विड़ता 54 मंदिर रिजिस्टर आव जी 54 मंदिर की नेल्लूरी जोड़पूड़ी अंड पालाका वाली चक्कटी लैंप्स अंत 10-12 केजील लैंप्स लब्धिदार अगर यूनिट कास्ट दादापू 50,000 रूपये దీని శ్రీనిధి స్కీమ్ నుంచి ఉన్నతి స్కీమ్ నుంచి కూడా పెట్టి చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈరోజు 54 లబ్ధిదారులందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరికి వెయిట్ చెప్పున 5-6 ల్యాంప్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఎస్ఎస్జీ గ్రూప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింతగా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు 52 అయితే ఇంకొక 150 టార్గెట్గా తీసుకుని ఇంకో 150 మందికి కూడా అంటే ఎందులో నియోజకవర్గంలో ఇదే స్కీమ్ ద్వారా చేయమని చెప్పి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నాతో పాటు కూడా కలెక్టర్ గారు, మా రైతు పార్టీ మండల అధ్యక్షులు కానీ అప్పన్ ప్రసాద్ అన్న, అదేవిధంగా మా ఎంపీపీ గారు మా సతీష్ అన్న, అదేవిధంగా మా ఆనంద్ అన్న, ఇంకా అధికారులు అందరూ కూడా ఈరోజు నాతో పాటుగా పాల్గొనడం జరిగింది. అందరము కూడా కోరింది ఇది ఎంత ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్కీమ్ను మరింతగా కూడా నియోజకవర్గంలో తీసుకువెళ్ళి మరింతమంది ఎస్ఎస్జీ గ్రూప్స్ని అంటే చేయూత డబ్బులు పడినప్పుడు కానీ ఆ డబ్బులు పడిన ఆ టైంలోనే వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా దీనికి ఇంకా మరింతగా కూడా ఎక్కువ మంది దీనికి రిజిస్టర్ అవుతారు, మరింతమందికి లాభం చేకూరుతున్నారు. ఎందుకంటే 50,000తో ఇప్పుడు దాదాపు 5-6 యూనిట్లు వీళ్ళకి వస్తే ఒక 4-5 నెలలు అంటే 4-5 నెలలు అయితే ఇది 10 కేజీల నుంచి తర్వాత అది ఎన్ని కేజీలు వస్తుంది 4-5 నెలలు అయితే 25-30 కేజీస్ అవుతుంది. కాబట్టి మంచి లాభం కూడా ఆ గ్రూప్ సభ్యులకు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా జనవరికి ఇవన్నీ కూడా 25-30 కిలోస్ వస్తుంది. కాబట్టి మంచి ఉపయోగకరమైనటువంటి ఈ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా మన డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు మరింతగా చేయాలని ఈ ఇంత చక్కగా దీన్ని ఏర్పాటు చేసింది వాళ్ళకు కూడా నాకు అందరికీ.